కోసం ఒక్కరోజు నిరాహార దీక్షను విజయవంతం చేద్దాం. టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు మధుగౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం నందు జర్నలిస్ట్ సమస్యల సాధనపై ఏర్పాటు చేసిన సమావేశంలో డబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మధుగౌడ్ మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీ గురువారం జిల్లా కేంద్రంలోని టీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల సాధన కోసం నిర్వహించిన తలపెట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు అన్ని జర్నలిస్టుల సంఘాలు కలిసి వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, అన్ని పార్టీల నాయకులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని నిరాహార దీక్షకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని, జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటయ్యి 4 సంవత్సరాలు కావస్తున్న డబుల్ బెడ్రూంపై కేసీఆర్ మాట కూడా ఎత్తడం లేదని వాళ్ళు అన్నారు. ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రణాళికబద్ధంగా స్పష్టమైన కరణ చరిత్రను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆమె నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనకాడమని ఆయన హెచ్చరించారు. దాంట్లో జిల్లా ఇన్ఛార్జ్ కూడా బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ అవుట్ రైట్గా ఒక మంచి కార్యక్రమం చేపడితే 100% దాన్ని సక్సెస్ చేయడం కాదు కూడా మనకు సహకరిస్తుంది. కనుక వాళ్ళకి మనకు వాళ్ళు సహకరిస్తూ మీ పేరు కూడా ఒకసారి 4 50 సార్ కానీ ఆ తర్వాత కరీంనగర్ నుంచి రవీంద్ర సార్ అని మిమ్మల్ని కూడా పలానప్పుడు మా మేము చేసే కార్యక్రమానికి డెఫినెట్ కూడా వాళ్ళు కూడా ఉండాలని చెప్పాను. ఈ కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో చేపట్టడం చాలా సంతోషకరం. మనిషికి సాధారణంగా ఊరు ఊరు గుడ్డ అనేది ఖచ్చితమైన అవసరాలు. మనం ఈ జర్నలిజం ఫీల్డ్లో ఉండి మొదటి రెండింటిని అతి కష్టాల మీద అంటే ఇతర వ్యాపారాల్లో ఇతర పనులు చేసుకుంటూ జర్నలిజంని వాళ్ళు నడిపించుకుంటూ భుజంపై మోస్తూ ఇంకా వ్యాపారం చూసుకుంటూ ఊరు గుడ్డను సమకూర్చుకుంటున్నాను. అయితే మా నాటి నుంచి ఏముందంటే జర్నలిస్టులకు ప్రభుత్వం ఆనవాయితీగా ఇళ్ల స్థలాలు ఇచ్చేది. అది గతంలో చాలా మంది గూడును సమకూర్చుకునేందుకు మనం ఖచ్చితంగా కలిసి ఏకతాటిపై వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది. ఇది మనం సొంతంగా అంటే ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఓకే, ఎప్పుడైనా మనం ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఓకే అని తీసుకుంటారు అందరు. కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తాము జర్నలిస్ట్ అందరికీ చెప్పలేదు. మిగతా ఇప్పుడు మా పక్క నియోజకవర్గం సిద్ధిపేట చూస్తే మంత్రి హరీష్రావు గారు డబుల్ బెడ్రూమ్ జర్నలిస్టులకు తన సొంతంగా తీసుకొని అది ఆల్రెడీ చివరి దశలో ఉంటుంది, పూర్తయ్యే దశలో ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఉదాహరణ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మా ఉన్నారో ఇల్లుపల్లి దగ్గర మా ఉన్నారు జర్నలిస్టుల కోసం 50 ఇల్లు కేటాయించారు. అంటే జడ్చర్లకు మొన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా దొరికినప్పుడు చాలా నిధులు ఆయన వేరే ఇతర వర్గాల అభివృద్ధి కోసం చాలా నిధులు తెస్తున్నారు, నీటి కోసం కార్వర కోసం తెస్తున్నారు. అంటే నిత్య ప్రజా కార్యక్రమాల్లో ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఆ రోజు ర్యాలీ చేయగలరా, ర్యాలీ ర్యాలీ ఎలా ఉంటుంది, ఫస్ట్ అందరము పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి ధర్నా చెప్పి అందరు జర్నలిస్టులు అందరూ కూడా మార్నింగ్ చెక్ చేసుకుంటున్నారు. చెక్ చేసి మోడీ అది పర్మిషన్ కూడా క్లియర్ చేయాలి, పర్మిషన్ చేసినట్లు పర్మిషన్ సరే కార్యక్రమాలు మనం చేస్తున్నాం. కార్యక్రమాలు చేస్తున్నాం.